మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేల కోట్ల రూపాయల నిధులతో జిల్లాలో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ ప్రేమ్ నగర్లో 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, మహిళా భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. గతంలో ఈ వాడ వచ్చినప్పుడు ప్రేమ్ నగర్ రావాలంటే ఆటోలు కూడా భయపడుతున్నారు. ఈరోజు ఇటు నుంచి రాఘవేంద్ర స్వామి గుడి నుంచి వచ్చిన బ్రహ్మానందం రోడ్డు, ఇటు హాస్పిటల్ ముందు నుంచి వచ్చిన బ్రహ్మానందం రోడ్డు, ఆ రోజు వెంకన్న గారు లోపల విడదీశారు. ఈరోజు ప్రేమ్ రోడ్డు మొత్తం కూడా కిషోర్ గారు విడదీస్తారు. ఇలా కృష్ణా నీళ్ళు ఇంటింటి నీళ్ళు ఆపుతున్నాం. మంచి కరెంట్ లైట్లు వచ్చినాయి, లైట్ లేక కష్టాలు ఉండే, మంచి గుడి అయింది, భవనాలు అయింది, మంచి నాయకత్వం ఉంది ఇక్కడ. నమ్మితే ప్రారంభించే నాయకత్వం ఉంది. ప్రేమ నగర్లో ప్రేమ అనేది ఉంది, నమ్మకం అనేది ఉంది, మోసము ద్రోహం అనేది లేదు ఇక్కడ. మంచి మనసు ఉంది. ఎవరు సాయం చేస్తే వాళ్ళే మా తోడు, ఎవరు మా అండగా ఉంటే వాళ్ళే మా